नमस्ते मेरे चूस्तुंदे तेलुगु रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी मनतो पाटु मरोसारी नकरेकल डिविजन उद्यान शाखा अधिकारी रावुल विद्यासागर गारु उन्नारु। ई रोजु रावुल विद्यासागर गारितो मात्लाडि मन वेनकाल कनपडुतुन्न ई फाम पांड निर्माणं गुरिंचि पूर्ति स्थायि समाचारं अडिगि तेलुसुकुने प्रयत्नं चेद्दां। रैतुलु साधारणंगा फाम पांड निर्मिंचुकोवाल्सिन अवसरं एंदुकु उंटुंदि, निर्मिंचुकुंटे एलांटि ప్రయోజనం పొందవచ్చు, ఫామ్ పాండ్ నిర్మించుకోవాలనుకుంటే ఎంత సైజులో ఎన్ని ఎకరాల భూమి కలిగిన రైతు ఎంత సైజులో నిర్మించుకోవాలి, ఫామ్ పాండ్ నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీని ఖర్చును ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహిస్తుందా, ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ పథకాలు వర్తిస్తున్నాయా అనే పూర్తి స్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ ఫామ్ పాండ్ నిర్మించుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనే పూర్తి స్థాయి వివరాలు కూడా మనం రావుల విద్యాసాగర్ గారిని అడుగుదాం। సార్ నమస్తే। నమస్తే సార్। ఈ మధ్య కాలంలో ఫామ్ పాండ్ అనేది చాలా మంది రైతులు కూడా తవ్విస్తున్నారు, ఇంకా కొంతమందికి ఈ విషయము తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు। అసలు ఫామ్ పాండ్ అంటే ఏంటిది, ఫామ్ పాండ్ ఉపయోగం ఏముంటుంది సార్? అసలు అంటే జనరల్గా ఫామ్ పాండ్ అనేది ఏమంటామంటే సార్, ఇంతకుముందుకు బావులు ఉండేటివి సార్, పాతకాలంలో బావులు ఉండి బావుల ద్వారా నీటి ఊట వచ్చి బావులలో నీళ్లు చేరి రెగ్యులర్గా దాంట్లో మోటార్ వేసి దాని నుంచి పంపింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది। ఇప్పుడు బావులు కాస్త పోయి గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోయి బోర్లకు వచ్చేసింది। ఆ బోర్లు కూడా హాఫ్ ఇంచు ఇంచు రెండు ఇంచుల బోర్లు పడి చాలా డెప్త్లోకి ఉండి ఆ డెప్త్లో నుంచి నీళ్ళన్నీ తీసుకొని వచ్చేసేసి పైన ఎక్కడో ఉన్నటువంటి పంటకు తీయాలి అంటే యూనిఫామ్టీగా సప్లై కానీ తర్వాత దాంట్లో ఉన్నటువంటి మినరల్ న్యూట్రియంట్స్ మొత్తం ఏవైతే ఖనిజ లవణాలు నీటిలో ఉన్నటువంటి మొక్కలకు ఉపయోగపడేటువంటి లవణాలు మనం ఎట్లయితే తీసుకుంటున్నామో అట్లాంటి పోషకాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆ గ్రౌండ్ వాటర్లో నుంచి పైకి వస్తున్నప్పుడు కానీ వాటి యొక్క అవైలబిలిటీ రావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని, బోర్ వాటర్ ద్వారా। సో వర్షపు నీరు ఉందనుకోండి, వర్షం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, రానప్పుడు ఇంకో రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది। ఒక పంటను నమ్ముకొని రైతు పంట వేసినప్పుడు ఆ పంటకు సంబంధించినటువంటి పూర్తి లాభాన్ని పొందాలి అంటే యూనిఫామిటీ వాటర్ ఉండాలి, వాటర్ లేకపోతే మిగతా ఏం చేసే పరిస్థితి లేదు। సాయిల్ అనేది ఒక మీడియం, కానీ ఆ మొక్క పెరగాలన్నా ఎదగాలన్నా జరగాలన్నా ప్రతి అంశంలో వాటర్ అనేది నీటి మీద ఆధారపడి ఉంటుంది। మట్టిని ఏం తినదు, మట్టిలో ఉన్నటువంటి పోషకాలను గుంజుకుంటుంది, నీళ్లను మీకు తెలుసు కదా, కిరణజన్య సంయోగక్రియ సూత్రం ప్రకారం కూడా తీసుకున్నా కార్బన్ డైఆక్సైడ్ గాల్లో ఉంటుంది, నీళ్లు ఉండాలి, 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్, 12 అణువుల నీళ్లు, 6 అణువులకు 12 అణువుల నీళ్లు కలిస్తేనే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, అట్లయితేనే పిండి పదార్థం తయారవుతుంది, దాంట్లో C6H12O6 అదంతా సూత్రం ప్రకారంగా ఎట్లయితే జరుగుతుందో అట్లా నీటి యొక్క ఆవశ్యకత అనేది మొక్కలకు మొక్కలు పండించుకునేటువంటి రైతులకు చాలా అవసరం। అయితే ఈ అవసరాలకు అనుగుణంగా తయారవుతున్నటువంటి మారుతున్నటువంటి టెక్నాలజీలో ఫామ్ పాండ్ అనేటువంటి నిర్మాణం అనేది అందుబాటులోకి వచ్చింది। ఈ ఫామ్ పాండ్ నిర్మాణం ఏ విధంగా చేస్తారు ఏంటంటే, కొంతమంది ఈజీఎస్ పథకంలో కానీ వివిధ రకాలైనటువంటి స్కీమ్స్లో కూడా ఫామ్ పాండ్ చేస్తున్నారు, గ్రామీణ ఉపాధి పథకం సంబంధించి దాంట్లో ఏంటంటే ఉట్టిదే గుంత తీస్తారు, ఆ గుంత తీసి గుంతల వర్షం నీళ్ళు వచ్చేసేసి స్టోరేజ్ అయితే ఆ వర్షం నీళ్ళు సింక్ అయిపోతే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెంచడం కోసం పనిచేస్తుంది, లేదా ఇంకుడు గుంతలకు సంబంధించినటువంటి అట్లాంటి పరిస్థితుల్లో కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది। ఇక్కడ కమర్షియల్గా కల్టివేషన్ చేస్తున్నటువంటి రైతులు ఏం చేస్తారంటే షీటు, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి షీటు బ్లాక్ కలర్ షీటు, 500 మైక్రాన్స్ సంబంధించినటువంటి షీట్ ఉంటుంది, అదంతా ఈజీగా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు, దాన్ని ఎలకలు కానీ అట్లాంటివి కానీ కొట్టి బైఫోర్స్గా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా థిక్నెస్ ఉంటుంది, 500 మైక్రాన్స్ థిక్నెస్ ఉంటుంది, మినిమం కంపెనీ వాళ్ళే 5 నుంచి 6 సంవత్సరాల గ్యారంటీ ఇస్తారు। సో ఒకసారి రైతు తెనక తెచ్చేసుకుంటే దానికి సంబంధించింది లాంగ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది। ఈ విధంగా గుంతను ఏర్పాటు చేసుకొని తనకున్న 1 ఇంచు నీళ్లు 2 ఇంచుల నీళ్లను పావించి నీళ్లను ఎక్కడో 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల పోయి వ్యవసాయం చేస్తూ అక్కడ గ్రౌండ్ వాటర్ లేకుండా ఏదో ఒక బోరో 2 బోర్లో వేసుకొని ఈ బోర్ల మీద అచ్చేసి 100 కిలోమీటర్ల దూరం కించొచ్చి మనం ఇక్కడ వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుంది, నీళ్ళు లేకపోతే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఫామ్ పాండ్ వైపుకు అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది। అందుకోసమే ఫామ్ పాండ్ అనేది ఆ ఏరియాలో నీళ్ళ యొక్క టేబుల్ తగ్గినప్పుడు నీళ్ళ యొక్క టేబుల్ను పెంచుకోవడం కోసం సమృద్ధిగా వాటర్ను సఫిషియెంట్గా సరిపోవడం దానికోసం ఈ ఫామ్ పాండ్ అనేది నిర్మించుకుంటారు। ఓకే, ఒక రైతు జనరల్గా 2 ఎకరాలు ఉన్న రైతు లేదా ఒక 5 ఎకరాలు ఉన్న రైతుని సగటున తీసుకుంటే 5 ఎకరాలు ఉన్న రైతు ఫామ్ పాండ్ నిర్మించుకోవాలి అంటే ఎంత సైజులో ఫామ్ పాండ్ నిర్మించుకోవడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది? అంటే ఫామ్ పాండ్ ఏ సైజులోనైనా వేసుకోవచ్చు, 5 మీటర్లు వెడల్పు, 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల డెప్త్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న కమతం ఎకరం 2 ఎకరాలు వండుకుంటూ చేసుకునేటోళ్ళు, దాన్ని 10 మీటర్లు చేసుకొని 10 మీటర్లు ఇంటూ 5 మీటర్లు 10 మీటర్లు ఇంటూ 10 మీటర్లు చేసుకుని 14 మీటర్లు ఇంటూ 14 మీటర్లు 4 మీటర్ల డెప్త్ కానీ, 3 మీటర్ల డెప్త్ కానీ, 5 మీటర్ల డెప్త్ కానీ ఇట్లా డిఫరెంట్ సైజులలో కొట్టుకుంటారు।
కాకపోతే జనరల్గా ఉద్యాన శాఖ ద్వారా ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి సబ్సిడీతో కనుక లింక్ అప్ అయి ఉంటే మేము ఒక యూనిక్ సైజు పెట్టాము. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజులతోటి పోతే కొంచెం ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైనటువంటి సబ్సిడీ పోర్షన్ ఉంటుంది, ఇది కాదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రావడంతో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద అంటే ఎంఐడిహెచ్ అనే పథకం కింద చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు పంటలు పండించుకున్నటువంటి పండ్ల తోటల రైతులు కావచ్చు, కూరగాయల రైతులే కావచ్చు, ఈ ఫామ్ పాండ్ నిర్మాణం కోసం ఒక 20 మీటర్ల వెడల్పు 20 మీటర్ల పొడవు ఒక 4 మీటర్ల లోతుకు సంబంధించినటువంటి దాన్ని తీసుకున్నట్టయితే మొత్తం ఒక 16,000 స్క్వేర్ మీటర్లు వస్తుంది. 16,000 స్క్వేర్ మీటర్లు ఒక స్క్వేర్ మీటర్లో 1000 లీటర్లు నీళ్లు పడతాయి కాబట్టి 16,000 స్క్వేర్ మీటర్ నీళ్ళలో 16 లక్షల లీటర్ల నీళ్లు నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు వరి అనేటువంటి పంట ఉంది, దానికి ఒక రకమైనటువంటి వాటర్ అవసరం పడుతుంది. పత్తి అనేది ఉంది, దానికి ఒక రకమైనటువంటి వర్షాధారం పంట పడుతుంది. అసలు ఏ రకమైన పంటలు సాగు చేస్తున్న రైతులు ఈ ఫామ్ పాండ్ నిర్మించుకోవాల్సిన అవసరం, అంటే ఏ రకమైన పంటలైనా వేసుకోవచ్చు, కాకపోతే రెగ్యులర్గా వాటర్ అవసరం ఉన్నటువంటి పంటలు, ఇప్పుడు వర్షాధారానికి సంబంధించినటువంటి పంటల కోసం కాదు కదా. ఇప్పుడు మనం చూసేటువంటి కమర్షియల్ పంటలు ఏదైతే వెజిటేబుల్స్ నిత్యం ఉంటాయో ఫ్రూట్స్ నిత్యం ఉంటాయో వాటికి కంపల్సరీ వాటర్ అవసరం. వర్షం వచ్చినా రాకున్నా నడిచేటువంటి పరిస్థితి లేదు. వేరే పంటలు కొంత వర్షం వచ్చినా రాకున్నా డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ ఇక్కడ వర్షం కాకుండా నీటి ద్వారా ఆధారపడేటువంటి పంటలు అన్నింటి పంటలకు ఇది అవసరం. ఒక ప్రభుత్వ పథకంతో సంబంధం లేకుండా ఒక రైతు తనకున్న 2 ఎకరాల భూమిలో 10 మీటర్ల వెడల్పు 10 మీటర్ల పొడవు మీరు అన్నట్టుగా 4 మీటర్ల లోతుతోటి ఒక ఫామ్ పాండ్ నిర్మించుకోవాలనుకున్నారు, దానికి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ఏమేమి అంటే ఇక్కడ మేజర్ ఖర్చు ఏముంటుంది అంటే జేసీబీ తోటి తీస్తారు దీన్ని ఫస్ట్. అంటే భూమి లెవెల్ భూమి లెవెల్ నుంచి ఎక్కడైతే లోపలికి ఉందో ఆ లోతుకు 4 మీటర్ల లోతుకు సంబంధించినటువంటి మూడు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల లోపలికి తీస్తారు మొత్తం. 10 మీటర్ల వెడల్పు, ఎన్ని మీటర్లు అయితే పొడవు ఉంటుందో అన్ని మీటర్ల పొడవు అన్ని మీటర్ల వెడల్పు తీసుకుంటూ పోతాడు. లోపలికి డెప్త్ వచ్చేసరికి ఆ డెప్త్ లోపల మనం అనుకున్న 4 మీటర్లకు సంబంధించినటువంటిది గ్రౌండ్కి వచ్చేటట్టుంది. అయితే ఈ జేసీబీతో తీస్తున్నాం కాబట్టి ఇటాచితో కానీ జేసీబీతో కానీ తీస్తున్నప్పుడు దానికి కొంచెం స్లోప్ అవసరం పడుతుంది. ఆ స్లోప్ అవసరం పడ్డప్పుడు ఇప్పుడు మనం నిలబడ్డ కట్ట అసంటిది, ఇది ఒక 5 మీటర్లు 6 మీటర్లకు సంబంధించినటువంటిది భూమి నుంచి ఆ గ్రౌండ్ నుంచి 4 మీటర్ల లోతు నుంచి ఇది ఒక 2 మీటర్ల కట్ట ఉంటుంది, 4 మీటర్ల లోపలికి ఉంటుంది. ఇక్కడ మొత్తం 6 మీటర్లకు సంబంధించింది ఏటవాలుగా కొలిసినప్పుడు జరుగుతుంది. ఇక మామూలుగా భూమిపై నుంచి అట్లీస్ట్ 1 మీటర్ 2 మీటర్ల ఎత్తులో దీనికి సంబంధించినటువంటిది వస్తుంది. అయితే ఆ జేసీబీతో మట్టి తీయడం, జేసీబీ గంటకు ఇప్పుడు 1100 1200 అది జరుగుతుంది. ఒక 10 మీటర్ల వెడల్పు 10 మీటర్ల పొడవు అని మీరు అడిగారు కాబట్టి ఒక 10 మీటర్ల వెడల్పు 10 మీటర్ల పొడవుకు సంబంధించి ఒక 2 రోజులు నుంచి 3 రోజుల టైం పట్టే అవకాశం ఉంటుంది. సుమారుగా 2 రోజులు అనుకోండి, రోజుకి 8 గంటలు పని చేస్తుంది జేసీబీ, 8 నుంచి 10 గంటల వరకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక 8 నుంచి 16 గంటలు 20 గంటలు అనుకోండి, 20 గంటలకు 20 × 1000 రూపాయలు వేసుకున్నా 20,000 రూపాయలు కవరుకు సంబంధించింది. ఒక 90 రూపాయల నుంచి 100 రూపాయలు 120 రూపాయలు 130 రూపాయల వరకు ఉంటుంది స్టాండర్డ్ కవర్ను బట్టి. స్క్వేర్ మీటర్ ఇప్పుడు 10 మీటర్లు × 10 మీటర్లు అంటే 400 స్క్వేర్ మీటర్లు పడుతుంది. 400 స్క్వేర్ మీటర్లకు 100 రూపాయలు వేసుకున్న ఒక 40,000 రూపాయలు అవుతుంది. అదొక 40,000, ఇది ఒక 60,000 రూపాయలు 60,000 రూపాయల నుంచి ఒక 70,000 రూపాయల చుట్టూ కట్టకు దానికి సంబంధించినటువంటి లెవెలింగ్ కావచ్చు, ఇంకేదైనా లేబర్కు సంబంధించింది కావచ్చు, ఒక 60,000 నుంచి 70,000 రూపాయలు ఒకసారి ఫామ్ పాండ్ తీసుకుంటే మనం ఆ గుంత కూడుకుపోయినంత కాలం ఆ గుంతలో కవర్ షీటు ఒక 5 ఏండ్లు 6 ఏండ్లు కంపెనీ వాళ్ళు వారంటీ ఇస్తున్నప్పుడు ఇంకొక 1-2 ఇయర్స్ వస్తుంది. మళ్ళీ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో ఏమైనా నాచు చెత్త చెదారం పడ్డప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడం, మళ్ళీ కవర్ మార్చుకోవడం అనేది ఉంటుంది తప్ప మళ్ళా దీనికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. సుమారుగా ఒక 50,000 నుంచి 60,000 రూపాయలలో మీరు చెప్పినటువంటి 10 మీటర్లు × 10 మీటర్ల ఉంచుకోవడానికి 10 మీటర్లు అంటే ఇప్పుడు ఆడ 4 లక్షల లీటర్లు అన్నట్టే కదా, ఒక స్క్వేర్ మీటర్కు 1000 లీటర్ల నీళ్లు ఉంటాయి. అట్లా 10 × 10 × 4 అంటే 400 ఉంటుంది. ఆ 400 స్క్వేర్ మీటర్లకు × 1000 లీటర్లు 4 లక్షల లీటర్లు అట్లా చేసుకుంటున్న రైతు, పెద్ద రైతు 5 ఎకరాల రైతు ఉన్నారు, ఇంకా పెద్దగా మీరు అన్నట్టుగా 20 × 20 మీటర్ల వెడల్పు చేసుకోవాలనుకున్నారు, అప్పుడు 20 × 20 × 4 అని చెప్పేసి అనుకోండి సార్, అప్పుడు ఏమైపోతుంది అంటే 20 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు 4 మీటర్ల డెప్త్కు సంబంధించిన మొత్తం వస్తే ఒక 16 లక్షల లీటర్ల నీళ్ళ కెపాసిటీ ఉంటుంది. అయితే మనం వేసుకునే పంట ఇప్పుడు కూరగాయ పంటలు ఉన్నాయి, రెగ్యులర్గా 1000 లీటర్ల నీళ్లు 2000 లీటర్ల నీళ్లు ఒక చదరపు స్క్వేర్ మీటర్కు ఇంత కావాల్సి ఉన్నప్పుడు 4000 చదరపు మీటర్లకు సంబంధించినటువంటిది వచ్చినప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి దాంట్లో కొంచెం
అది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 16 లక్షల లీటర్ల నీళ్లు ఉంటే మాత్రం, సపోజ్ 20 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు ఉంటే 10 ఎకరాల కూరగాయలను మినిమం పండించుకోవచ్చు. 10 ఎకరాల వ్యవసాయం ఉన్నా కూడా ఈ సైజ్ సరిపోతుంది, ఈ సైజ్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంత సార్? ఈ ఫామ్ పాండ్ ఇది వచ్చేసేసి 14 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల డెప్త్కు సంబంధించి దాదాపు 8.5 లక్షల లీటర్ల నీళ్ల కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్. ఇది 8.5 లక్షల నుంచి 9 లక్షలు కొంచెం హైట్ కట్టపోసుకున్నారు కాబట్టి సుమారు ఒక 10 లక్షల లీటర్ల నీళ్ళు వేసుకున్నాం. 10 లక్షల లీటర్ల నీళ్లు ఒక 5 ఎకరాలకు సఫిషియెంట్గా ఫామ్ పాండ్తో సరిపోతుంది కూరగాయ పంటలకు. ప్రభుత్వం నుంచి అంటే ఎవరైనా రైతు ఫామ్ పాండ్ నిర్మించుకోవాలి అనుకుంటే ప్రభుత్వం నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాల నుంచి కానీ ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి, ఎంత సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంది? అంటే ఉద్యాన శాఖ తరపు నుంచి గతంలో సబ్సిడీలు డిఫరెంట్ పంది మనకు ఫామ్ పాండ్స్కు సైజెస్లో ఉన్న వాటికి వచ్చేది. అయితే ఈ ఫామ్ పాండ్కి సంబంధించిన ఒక యూనిక్ సైజ్ తీసుకొచ్చింది, 20 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 4 మీటర్ల డెప్త్ ఏదైతే చేసిందో దానికి 75,000 రూపాయలు ఇస్తుంది. నువ్వు ఏమైనా దానికి సంబంధించినటువంటి పరిస్థితి జరగని, కాకపోతే మొత్తం నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తూ షీటు మొత్తం 500 మైక్రాన్స్కి సంబంధించినటువంటి షీట్ మాత్రం మినిమం వేయాలి. అది వేసి పూర్తి స్థాయిలో ఎరెక్షన్ చేసుకుంటే మేము 75,000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ 75,000 రూపాయలకి ఎందుకంటే 50% సబ్సిడీ. ఈ దానికి మొత్తానికి 20 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 4 మీటర్ల డెప్త్కు చేయాలి అంటే సుమారు 160,000 నుంచి 150,000, 170,000 రూపాయల వరకు. అంటే ఇప్పుడు కొంత కాస్ట్ పెరిగింది కాబట్టి 180,000 వరకు ఆ రకంగా పోతుంది. ప్రభుత్వం 75,000, దాని యూనిట్ కాస్ట్ ఇంతకుముందు గతంలో ఉన్నట్టు 150,000 రూపాయలు ఉండేది కాబట్టి దానికి 50% రూపంలో 75,000 రూపాయలు మాత్రం సబ్సిడీ ఇస్తుంది. అయితే సబ్సిడీ ముందే డైరెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. ఉపాధి హామీ పథకం అనుకో, వాళ్ళ ఈజీఎస్లో ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి లేబర్ 100 రోజుల పనికి వచ్చే లేబర్ తోటే గుంతలు తీపడం ఇదంతా చేపడం అదంతా జరుగుతుంది. ఇట్లా ఉద్యాన శాఖకు సంబంధించినటువంటి సబ్సిడీ ఏంటి అంటే అది 90% ఉంటుంది. ఈజీఎస్ 100 నుంచి 90% వరకు ఉండడానికి అవకాశం ఉంది, కానీ మన దగ్గర అట్లా కాదండి. రైతే నేరుగా దానికి గుంత తీసుకోవాలి, రైతు కంపల్సరీ కవర్ అయ్యాలి, కవర్ వేసి దాంట్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోవాలి, చుట్టూ బార్డర్ ఫెన్సింగ్ ఉండాలి, బార్డర్ ఏమన్నా విండ్ బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం పెద్ద పెద్ద చెట్లు వేపుగా పెరిగేటువంటి చెట్లు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఉద్యాన శాఖ సంబంధించినటువంటి సబ్సిడీ రావడానికి అవకాశం. ఒకవేళ రైతు ఎవరైనా ఈ సబ్సిడీ పొందాలనుకుంటే ముందుగా సంప్రదించాలా, సంప్రదించకుండా ఆయన కట్టేసుకోవచ్చా? అంటే ఫస్ట్ రైతు ముందుగాల సంప్రదించడం వల్ల ఏంటి అంటే ఏ ఇయర్కు ఆ ఇయర్కు సంబంధించినటువంటి ఫైనాన్స్ టార్గెట్స్ ఉంటాయి, మాకున్నటువంటి ఫైనాన్స్లో ముందు ఆయనకు కట్టుకోవడానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కట్టుకోవడానికి కోసం బిఫోర్ అనే ఒక ఫోటో ఉంటుంది, ఓపెన్ ప్లెయిన్ ల్యాండ్ ఉన్నది. తర్వాత కన్స్ట్రక్షన్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ టైంలో ఒకటి ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిన తర్వాత మొత్తం షీట్ వేసి దాంట్లో వాటర్ వేసేసి మనకు పంట వస్తున్నప్పుడు దానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అది వాళ్ళు అంటే సంబంధిత ఉద్యాన శాఖ అధికారితో కన్సల్ట్ అయితేనే దీనికి సంబంధించిన సబ్సిడీ పొందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అంటే మేము కూడా 3 ఫేజులు ఫొటోస్ వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఇదంతా చేయడము, తర్వాత జరగడం, ఆయనకు కావాలి గైడెన్స్ ఇవ్వడం, ఏ రకంగా చేస్తున్నారు, పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అది ఏకంగానే కూలిపోయింది అనుకో, మళ్ళీ మనం దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ చేయాలి. ఇప్పుడు ఈ రైతు చుట్టూ బార్డర్కు కొన్ని రాళ్ళు పెట్టుకొని సపోర్ట్ పెట్టుకుని ఒకవేళ వర్షం వచ్చినా ఈ అసలు ఈ కట్టకు డిస్టర్బ్ కావద్దు, కట్ట ఖచ్చితంగా 1 మీటర్ 2 మీటర్ల దూరం వెడల్పుతోటి ఉండేసేస్తే దీని కట్ట మీద తిరగడానికి కానీ కట్టకు సంబంధించినటువంటి బలం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి చేసుకోవాలి. కట్ట సాధారణంగా ఎంత వెడల్పు పోసుకుంటే ఎక్కువ రోజు? ఒక 2 మీటర్ల వెడల్పు మాత్రం పోసుకుంటే మినిమం పోసుకుంటే కొంచెం బాగుంటుంది. 3 మీటర్లు పోసుకున్న వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువ విస్తీర్ణం ఏదైనా చేసుకోవడానికి, ఏదైనా ఆరబెట్టుకోవడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫామ్ పాండ్లో నీటిని నిల్వ ఉంచడము, నిల్వ ఉన్న నీటిలో ఖనిజ లవణాలు పెంపొందిన తర్వాత వాటిని ఇతర పంటల సాగు కోసం వినియోగించడం వరకు ఓకే, ఇంకా ఇతరత్ర ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా సార్? ఈ ఫామ్ పాండ్లు వేసుకోవడం వల్ల ఏంటంటే నీళ్లకు సంబంధించినటువంటి భూమి లోపల నుంచి నీళ్లు తీసుకొని వస్తూ సడన్గా మోటార్ ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ మొత్తం రివర్స్ తోటి భూమిలోకి పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఎయిర్ వాళ్ళకి సంబంధించినటువంటిది కావచ్చు, రిటర్న్ వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటిది, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది. రెండోది నీళ్లు నిల్వ ఉండడం వల్ల వర్షపు నీరు దీంట్లో ఎక్కువ కలవడానికి అవకాశం ఉంటుంది, ఓపెన్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి వర్షం నీరులో ఈసీ 0.1 నుంచి 1 ఉండడానికి అవకాశం ఉంటుంది. జనరల్ సాయిల్లో వాటర్లో ఈసీకి సంబంధించినటువంటి లెవెల్స్ చూసుకున్నట్టయితే బిలో 5 ఉందనుకో కల్టివేషన్కి ఈజీ ఉంటుంది. 5 కంటే పైన ఈసీ ఎంత పెరుగుతూ ఉంటే దానికి సంబంధించి ఒక్కొక్క దగ్గర వాటర్ టెస్ట్ చేస్తే మన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పరిస్థితిలో 1.2, 1.5 ఈసీకి సంబంధించినటువంటి అసలు అలాంటి వాటర్ను కల్టివేషన్ చేయడానికి కానీ పంటలు పండించుకోవడానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా లేదు, అట్లాంటి వాటర్ కూడా ఉన్నాయి. సో రెయిన్ వాటర్ దీంట్లో కలవడం వల్ల ఆ ఈసీ మొత్తం డైల్యూట్ అయ్యి 0కి రావడానికి అవకాశం. ఈసీ లెవెల్స్తో పాటు
వాటర్లో ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు చేపలు వేసుకోవచ్చు. చేపల పెంపకం కూడా కొద్ది మోతాదులో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్న నాచును క్లియర్ చేసుకోవడానికి సంబంధించినటువంటిది చేపలు కూడా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎక్కడో గ్రౌండ్లో ఉన్నటువంటి వాటరు బయట నుంచి పోయినప్పుడు భూమిలో నుంచి నీళ్ళు ఎండిపోతున్నాయి అంటే మన పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఫామ్ పాండ్ కనుక స్ట్రక్చర్ కనుక ఉంటే ఎక్కడ ఉన్న నీళ్లు ఒక చెరువులో ఉన్న నీళ్ళైనా పోసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చి ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ట్యాంకర్ ద్వారా కూడా నీళ్ళు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రాంతం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లాంటి ప్రాంతాల నుంచి కూడా నీళ్లు కొనుక్కొచ్చుకొని రైతులు ఇంచు నీళ్లు 2 ఇంచుల నీళ్లు దీంట్లో ఫామ్ పాండ్లో పోపించుకొని కూడా కల్టివేషన్ చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు. అయితే జనరల్గా ఫామ్ పాండ్కి సంబంధించినటువంటి దాంట్లో మనము నీళ్లను ఒక ఫుల్ ప్రెజర్ తోటి ఒక 5 HP ప్రెజర్ తోటి చేస్తే కొంచెం దూరమైన మనకు యూనిఫామిటీ ప్రెజర్ క్రియేట్ చేసి ఆ ప్రెజర్ తోటే నీళ్లను పంపేయడానికి పంపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వేరే బోర్లలో వాటిల్లో చేసినప్పుడు లోపల నుంచి తీసుకొని వచ్చి ఆ 5 HP మోటార్ మళ్ళీ అదే ప్రెజర్ను బయటకి ఇస్తే పైనకు పోసే దగ్గర డ్రిప్పులలో కల్టివేషన్ చేసుకున్నటువంటి దాంట్లో ఈ ఫస్ట్లో ఉన్నటువంటి డిశ్చార్జ్ లాస్ట్లో ఉండడానికి అవకాశం లేదు. సో అట్లాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఫస్ట్లో ఉన్న వాటికి ఎక్కువ నీళ్ళు వచ్చి లాస్ట్లో ఉన్న వాటికి నీళ్లు డిశ్చార్జ్ తక్కువ ఫోర్స్ తేడా వస్తుంది దానికి సంబంధించినటువంటి. వేరే ఫామ్ పాండ్ కనుక ఉన్నదనుకోండి ఆ ఫామ్ పాండ్కు ఉన్నటువంటి 5 HP కానీ 7.5 HP కానీ ఫుల్ ప్రెజర్ను వాటర్కి ఇవ్వడం వల్ల ఆ వాటర్ యొక్క ప్రెజర్ తోటే నీళ్లు యూనిఫామిటీ సప్లై జరగడానికి అవకాశం ఉంది. సపోజ్ బావి కాకుండా బోర్గా ఫామ్ పాండ్ కాకుండా బోర్తో నడుపుతున్నాడు అనుకోండి ఆ ఫార్మ్, ఆ బోర్తో నడుపుతున్నప్పుడు భూమి లోపల నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి పైకి, ఆన్ ఆఫ్ సడన్గా వర్షం అదేంది కరెంటు పవర్ పోతుంది. పవర్ పోయినప్పుడు ఈ దానికి లోపల నుంచి తీయడానికి ఎంత ప్రెజర్ పడుతుందో మళ్ళీ బయట నుంచి తీసుకోవడానికి అంత ప్రెజర్ పడితే అక్కడ డిశ్చార్జ్ చేసిన దగ్గర యువతల నీళ్లు పోస్తుంది, అవతల నీళ్ళు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది, రైతు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా ఫామ్ పాండ్ ద్వారా చేసుకోవడం వల్ల తక్కువ ఎత్తు నుంచి కాబట్టి యూనిఫామిటీగా ఫుల్ ప్రెజర్ తోటి బయటకు కొట్టేసేస్తుంది. ఎంత దూరం అయితే ప్రెజర్ ఉంటుందో అదే రకమైనటువంటి ప్రెజర్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫామ్ పాండు ఆ ప్రెజర్ మెయింటైన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, ఇది హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గారు చెప్తున్నది. ఫామ్ పాండ్ నిర్మించుకోవడం వల్ల రైతులకు అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు గతంలో బావుల వ్యవసాయం పోల్చుకుంటే ఇప్పుడు అంతా కూడా బోర్ల కిందనే నీళ్లు తోడుకొని వ్యవసాయం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి భూగర్భం నుంచి ఒకేసారి నీటిని తీసుకొచ్చి డైరెక్ట్గా పంటకు ఇచ్చుకోవడం వల్ల ఆ నీళ్ళలో ఉండాల్సిన ఖనిజ లవణాలు కానీ పోషకాలు కానీ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం లేదు. కాబట్టి కొద్ది రోజుల పాటు ఫామ్ పాండ్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఖనిజ లవణాలు పోషకాలు పెంపొంది పంటలు బలంగా సమర్థవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుందని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. ఈ ఫామ్ పాండ్లు నిర్మించుకోవడం వల్ల చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ ఎవరైనా ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుందనేది వారు చెప్తున్నారు. 10 నుంచి 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు, 4 మీటర్ల లోతు కలిగిన చిన్న ఫామ్ పాండ్ తీసుకోవాలనుకుంటే సుమారు 50 నుంచి 60 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యాన శాఖ నుంచి MIDH పథకం కింద ఇస్తున్న ఈ ఫామ్ పాండ్ నిర్మించుకోవాలనుకుంటే మాత్రం కనీసంగా 20 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 4 మీటర్ల డెప్త్, మొత్తం 16,000 క్యూబిక్ మీటర్ల స్థాయిలో ఫామ్ పాండ్ నిర్మించుకుంటే మొత్తం 16 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంతో ఫామ్ పాండ్ నిర్మించుకోవచ్చు. ఇందుకోసం సుమారు ప్రస్తుతానికైతే 170,000-180,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. యూనిట్ కాస్ట్ గవర్నమెంట్ పరిధిలో ప్రభుత్వ పరిధిలో 150,000గా నిర్ణయించారు. కాబట్టి అందులో సగం 75,000 రూపాయలు రైతుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో పూర్తి స్థాయిలో నిర్మించుకున్న తర్వాత మాత్రమే అందుతుంది చెప్పారు. దీని నిర్మాణం కోసం ప్రధానంగా చేసుకోవాల్సిందంటే ఉపరితల నుంచి 4 మీటర్ల డెప్త్కు జేసీబీ సాయంతో కానీ ప్రొక్లీన్ సాయంతో కానీ తవ్వుకోవడం, తర్వాత పైన భూమి ఉపరితలం నుంచి పైకి మరొక 2 మీటర్ల ఏటవాలుగా తవ్వుకోవడం వల్ల మొత్తంగా 6 మీటర్ల హైట్ వస్తుంది. భూమి లోపల 4 మీటర్లు, పైన ఒక 2 మీటర్లు, ఏటవాలుగా చూసినప్పుడు 6 మీటర్లు ఉంటుంది, స్ట్రైట్గా చూసినప్పుడు 4 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తవ్వుకొని కట్టను 2 మీటర్ల వెడల్పు మినిమంగా పోసుకున్నప్పుడు మిగిలిన భాగానికి నీటి నిల్వ చేసుకునే భాగానికి నల్లటి కవరు, అంటే దీన్ని పాలిథిన్ కవర్లు బస్తా కవర్లుగా చెప్తారు, దీన్ని 500 మైక్రాన్ కెపాసిటీ కలిగిన వాటిని వేసుకోవాలి. రకరకాల కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. మినిమంగా 5-6 సంవత్సరాల వారంటీతో ఇస్తున్న కంపెనీని ఎంపిక చేసుకుని దీన్ని వేసుకోవడం వల్ల 5-6 సంవత్సరాలకు పైగా కూడా లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ తర్వాత కూడా ఈ కవర్ లైఫ్ అయిపోయింది అనుకున్నప్పుడు కవర్ మాత్రమే మార్చుకుంటే సరిపోతుంది, మరొకసారి ఫామ్ పాండ్ పూర్తి స్థాయిలో నిర్మించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన రైతులు భూగర్భం నుంచి నీటిని తోడుకొని బోర్బావుల నుంచి డైరెక్ట్గా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఫామ్ పాండ్ నిర్మించుకుంటే పంటలు ఎక్కువ దిగుబడి తీసుకోవాలి, పంటలు నాణ్యంగా పెరగాలి, పంట
దిగుబడి ఎక్కువగా రావాలి, నీటి నాణ్యత పెరగాలి అనుకున్న వాళ్ళు ఫామ్ పాండ్ నిర్మించుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందనేది రావుల విద్యాసాగర్ గారు సూచించారు. కాబట్టి మీరు ఎవరైనా ఫామ్ పాండ్ నిర్మించుకోవాలనుకుంటే ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్లను కలవండి. వాళ్ళలో స్కీమ్లు ఏమున్నాయి, ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ ఉంది, మాకేమైనా అవకాశం ఉందా, మేము నిర్మించుకుంటే మాకేమైనా సబ్సిడీ వచ్చే అవకాశం ఉందా అనేది మీ ప్రాంతం పరిధిలో మీ పరిధిలో ఉన్న ఉద్యాన శాఖ అధికారులను కలవండి. లేదంటే సార్ ఇంకొకటి కూడా చెప్పారు, జాతీయ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూడా ఈ ఫామ్ పాండ్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకుడు గుంతలు కూడా కొంతమంది నిర్మించుకుంటున్నారు. కాబట్టి ఈ ఫామ్ పాండ్కు ఆ పథకంలో ఏమైనా అవకాశం ఉందా అనేది సంబంధిత శాఖ అధికారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఈ ఫామ్ పాండ్ నిర్మించుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.